సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన బాలాగు నరసింహస్వామిని దర్శించుకోవడానికి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బాలాగు నరసింహస్వామి దర్శించుకోవడానికి అయితే గురువారం సాయంత్రం నుంచే బారులు తీరిన పరిస్థితి అయితే చూస్తున్నాము. మనం చూసుకోవచ్చు క్యూ లైన్లో దాదాపు ఒక 50,000 మంది పైగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం అయినా కూడా ఈ బాలాగు నరసింహస్వామిని దర్శించుకోవడానికి కూడా భక్తులు బారులు తీరిన పరిస్థితి అయితే చూస్తున్నాము. మనం చూసుకోవచ్చు ఈహా టీవీ ఎక్స్క్లూజివ్గా మన కెమెరామెన్ చూస్తున్నాం. దాదాపు ఈ కొయిల్ లైన్లో బాలాగు నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా ఈ బాలాగు నరసింహస్వామి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి కోరికలు ఈ బాలాగు నరసింహస్వామి నెరవేరుస్తున్నారంటూ కూడా భక్తుల మాటలో తెలుసుకుందాం. అసలు భక్తులు ఇక్కడికి ఎంత దూరం నుంచి వచ్చారు, అదేవిధంగా ఈ బాలాగు నరసింహస్వామి ఇక్కడ ఎలాంటి కోరికలు ఇక్కడికి వచ్చే భక్తులకు అయితే బాలాగు నరసింహస్వామి నెరవేరుస్తున్నారు, అదేవిధంగా క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్న కమిటీ ఆలయ కమిటీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ బాలాగు నరసింహస్వామి ఎలాంటి కోరికలు అయితే నెరవేరుస్తున్నారు, అదేవిధంగా ఈ బాలాగు నరసింహస్వామి దర్శించుకోవడానికి ఎంత దూరం నుంచి వచ్చారని కూడా భక్తుల మాటల్లో అయితే మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ గత 3 నెలలు మేము కోదాడ నుంచి వచ్చాము. గత 3 నెలల నుంచి ఆలయ అభివృద్ధి కమిటీ చాలా చక్కగా చేస్తున్నారు, పరిశుభ్రతం పాటిస్తున్నారు, మంచినీళ్ళ వసతి కలుగుతున్నారు, పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఇది ఓన్లీ గుట్ట మాత్రమే ఉండేది. స్వామివారు వెలిసిన తర్వాత ఈ విద్యా ఎడ్యుకేషన్ అని వీళ్ళు ఏది ఎండో కమిటీ వాళ్ళు అంటే దేవాదాయ కమిటీ వాళ్ళు వాళ్ళు చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ దర్శనం కూడా ఎట్లా అంటే ఒక 1 గంట 2 గంటలు పడుతుంది. సో ఇక్కడ అయ్యగారులు కానీ మరి ఆలయ కమిటీ వాళ్ళు కానీ చక్కగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు కూడా మ్యాక్సిమం కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నది, అందరూ కూడా దాతలు ఎంతో సహకారంతో మునుముందు కూడా చాలా డెవలప్. స్వామివారి మహిమ అద్భుతంగా ఉంది. దాదాపుగా ఇక్కడ లోకల్ నుంచే కాకుండా వరంగల్ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, హనుమకొండ నుంచి వస్తున్నారు, వనపర్తి నుంచి వస్తున్నారు, వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దేవుడి మహిమ చాలా చక్కగా చూపిస్తున్నారు, అనుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి వేల మంది ఇంకా భవిష్యత్తులో 100,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీని మీద ప్రభుత్వం దృష్టి సారించింది, ఆలయ కమిటీ ప్రభుత్వం వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఇది ఒక అద్భుత క్షేత్రంగా మహాక్షేత్రంగా విరజిల్లే అవకాశం ఉంది. మరి ప్రజలకి సరైన ఏర్పాట్లు కూడా చేయాలనుకుంటున్నాం. అది ఇంత తొందరగా చేయటం అనేది కొంచెం కష్టసాధ్యమే, ఎవరికైనా ఏ కమిటీకైనా ఏ దేవాలయం కమిటీకైనా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, దాదాపు 100,000 నుంచి 1,00,000 మంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనకు 1/2 గంట దర్శనం అయ్యేది, ఇప్పుడు దాదాపు శుక్రవారం రోజు ఉదయం పూట మాత్రం 4 గంటలు టైం పడుతుంది, ఈవినింగ్ మాత్రం 2 గంటలు పడుతుంది. అంటే స్వామివారి ఒక మహిమ అది ఎంతో అద్భుతంగా ఉంది, ఇది మహాక్షేత్రంగా విరజిల్లే అవకాశం ఉంది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరి పత్రిక కానీ ప్రెస్ వాళ్ళకి అందరి సహకారం అవసరము, దాతల సహకారం అవసరమని కోరుకుంటున్నాను. అంటే మొన్న దేవాదాయ శాఖ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, ఈ గ్రామ ప్రజలు కానీ కమిటీ కానీ వెళ్ళి దేవాదాయ శాఖని ఏమైనా కలిసారా? ఇది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, 15 డేస్లో మీరు ఒపీనియన్ చెప్పండి అని చెప్పారు. దాని మీద ఈ ఆలయ కమిటీ వాళ్ళు చర్చిస్తున్నారు, మన పరిధిలోనే ఉంచుకుంటే బాగు, ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత గవర్నమెంట్కి అప్పజెప్దామనే ఆలోచన ఉంది. ఇప్పుడే మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా దీనికి సహకరిస్తున్నారు. అందువల్ల మనం ఎందుకు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏంటనేది ఒక ఆలోచన ఉంది ఆలయ కమిటీ వాళ్ళకి, అదే అనమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, దాదాపుగా పిల్లలు లేని వాళ్ళకి 80% మంది పిల్లలు అయ్యారు. తర్వాత అనుకున్న కోరికలు చాలామంది తీరుతున్నాయి, తర్వాత మ్యారేజెస్ అని, ఉద్యోగాలని, తర్వాత ఇతర అంటే వేరే దేశాలకు వెళ్ళటం కానీ అట్లా అవుతున్నాయి, తర్వాత జాబ్స్ కానీ, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఇంకా రకరకాల కోరికలు నెరవేరటం వల్ల ఇంత పబ్లిక్ రావడం అనేది జరుగుతుంది. స్వామివారి మహిమ ఉన్నది.
అందరిని కాపాడాలి వచ్చిన జనాలందరిని భక్తులందరిని కాపాడాలి జనాలు వచ్చినందరిని భక్తులు కాపాడాలి జై బాల నరసింహస్వామి జై బాల లక్ష్మీ నరసింహస్వామి జై బాల నరసింహస్వామి జై బాల నరసింహస్వామి జై బాల నరసింహస్వామి మనం ఏం చెప్పంటాం ఈ గుడిని గురించి ఈ గుడి శంకుస్థాపన చేసిన కాంచి మనం ఉన్నాం ఈ గుడి గురించి కూడా మనకు తెలుసు ఈ పండు స్వామి అనే ఆ బాబుకి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చి ఆయనే ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా పందించలేదు వాళ్ళ కుటుంబమే పందించి వాళ్ళ కుటుంబమే ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబమే తొమ్మింది తొమ్మి దేవుడు ఉన్నాడని చూపించినాకనే అప్పుడు ఈ జనాలందరూ వచ్చి చూసారు చూసినాక అప్పుడు ఈ దేవుడు ఉన్నాడని చూసినాక ఇప్పుడు ఈ ఆడబిడ్డలందరూ రావాలి ఇక్కడ నీళ్లు పోయాలి ఈ దేవుడికి అని చెప్పారు చెప్పినాక అప్పుడు జనం గమ్మి వచ్చారు అప్పుడు ఆ బాల మన పండుస్వామి అనే బాబు అప్పుడు చూసి అందరూ వచ్చితేనే నేను చేస్తా ఒక డేట్ అనేది పెట్టిండు ఆ డేట్ ప్రకారంగా నీళ్లు పోయాలి నన్ను మంచిగా చేయాలి మిమ్మల్ని అందరినీ నేను కాపాడటానికి వచ్చిన ఇక్కడికి అని చెప్పిండు అన్నీ చెప్పిన ఆ పండుస్వామిని మాత్రం కొంచెం వెనకకు పెట్టిన అది అనేది అందరికి దేశమంతా తెలిసిపోయింది అయితే ఆ పండుస్వామి తల్లిదండ్రులు ఏమంటారు అంటే దేవుడు ఈ గుట్ట చుట్టూ భూములు మొత్తం వాళ్ళయే నాకు కూడా తెలుసు భూములు మొత్తం వాళ్ళే ఈ గుట్ట కూడా వాళ్ళదే చుట్టూ వాళ్ళైనప్పుడు గుట్ట కూడా వాళ్ళదే కదా అక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది దోవలో ఆ ముత్యాలమ్మ గుడి కూడా వాళ్ళదే అప్పుడు ఏర్పాటుగా వాళ్ళని ఉంచి ఏర్పాటు చేసి మా ముత్యాలమ్మ ఏరే మీ ముత్యాలమ్మలు ఏరే అంటే కూడా ఇక్కడ గుడి ముత్యాలమ్మ గుడి ఇప్పుడు కూడా కానొస్తుంది అన్నీ బాగున్నాయి దేవుడు నిలిచిండు అందరి కోసం వచ్చిన దేవుడు అయితే ఆ పండుస్వామి అనే వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఏమంటారు అంటే గుట్ట మాదైనా ఎవరిదైనా దేవుడు నిలిచినప్పుడు దేవుడికే వదిలేము అయితే మాకు ఇక్కడ మా దేవుడికి మా బోనం చెల్లాలి మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెనక మరలు వచ్చిన వాళ్ళు మేము దేవుడు చూపెట్టి దేవుని తొమ్మి అన్నీ చేసి దేవుడు ఈ దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిండు అని చెప్పినాకనే నమ్మకం జరిగింది అప్పుడు అంతా ఎక్కడెక్కడ దేవుళ్ళు అందరూ ఇక్కడ ఒక 20 కేజీల బియ్యం అంతని కూడా ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఎవరు ఒక అతను వచ్చి నేను 25 కేజీల బియ్యం ఇస్తాను అన్నదానం చేయాలి నిత్య అన్నదానం చేయాలన్నారు ఆ నిత్య అన్నదానం మనం ఎట చేయాలంటే నేనే చూపిస్తా అని ఆ దేవుడు చెప్పిండు ఆయన నోట అప్పుడు చెప్పినాక ఆ 25 కేజీల బియ్యం వండి పెట్టిరు అప్పుడు 25 కేజీలు పోయి 2 క్వింటాలు 3 క్వింటాలు 4 క్వింటాలు ఇప్పుడు 20-25 కేజీలు అనగా పోయింది ఈ జనమంతా ఎందుకు వస్తారు ఆ దేవుడు ఉన్నాడు నమ్ముకుంటే వాళ్ళ కష్టాలు తీరుతున్నాయి అనే దేశమంతటా విశ్వాసంగా ఎరకయ్యి అందరూ వచ్చి మొక్కొని వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళకి ఎక్కడెక్కడ ఒక డాక్టర్లకు కూడా 20 సంవత్సరాల తింది పిల్లలు కానీ డాక్టర్లకు కూడా పిల్లలు కాకపోతే వచ్చి మొక్కుంటే వాళ్ళకి ఓకే అయింది అప్పుడు వచ్చి ఆయన 20 సంవత్సరాల తింది నాకు పిల్లలు లేరు కాబట్టి సంవత్సరానికి 1 లక్ష ఇస్తానని సంవత్సరానికి 1 లక్ష కూడా 20 లక్షలు ఒకసారి ఇచ్చిపోయినాడు దేవుడికి మళ్ళా ఆ ఒక సామి అనే భక్తురాలు చెప్పింది చెప్పినాక ఒక కారు కూడా ఇచ్చిండు ఇన్ని వ్యవస్థలకి మరి ఒకే అయినాయి కాబట్టి ఇట్లా ఇచ్చిపోతారు ప్రతి ఒక్క దేవుడు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్క తెలిసిపోయి వాళ్ళకి మంచి జరిగితేనే వత్తురు ఈ గట్టుకాడికి వచ్చి అన్నీ మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు మొక్కులు ఏదో ఉగ్రాలు ఉయ్యవాళ్ళు దేవుడు ఉండని చెప్పే వాళ్ళని వాళ్ళని కూడా మనం తీసి పక్క తగ్గొద్దు వాళ్ళు మన ఇష్టమైతేనే వాళ్ళు మనకి పోతే చెప్తారు వాళ్ళు పక్క తీసేయి పక్క తీసేయంటే దేవుడు ఉండడనే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మనం నమ్ముతున్నాం చెప్తారు మంచి జరుగుతుంది అనుకుంటే లేకుంటే వాళ్ళకి ఇచ్చారు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే నా అవసరమేం లేదు చెప్పుకొని మరి ఇప్పుడు అవన్నీ ఎరకై దేవుడు ఒక మడిచి చెప్తేనే కదా మనం ఇక్కడికి వచ్చింది ఆ మనుషులు చెప్పడానికి దేవుడు కూడా లేడనట్లు లెక్క అందుకనే వాళ్ళని కూడా ఎక్కడైనా చెప్పించుకొని అండి చెప్పించుకొని వాళ్ళు మనం పోయి 1 రూపాయి అయితే చెప్తారు లేకుంటే మనం చెప్పించుకోకుండా వాళ్ళు చెప్పరు బలంతా ఏం లేదు కదా వాళ్ళని ఈ ఇట్లాంటి దాంట్లో మన వాళ్ళు వద్దు వాళ్ళు డబ్బులు దొబ్బుతురు అది దొబ్బుతురు అనే మాట మనం అనొద్దు ఇప్పుడు వాళ్ళ 1-2 రూపాయలు అడుక్కుంటారండి బిచ్చగాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు వాళ్ళకి 2 రూపాయలు వేయకూడదని ఏముంది మనం వేసేవాళ్ళు యాత్ర వేయకుండా పోయే పోతారు అది కాదనొద్దు అన్నీ మంచిగా జరుగుతున్నాయి జనాలకి భక్తులు ఇక్కడ అందరూ భక్తులు వస్తారు మనం చెప్పకుండా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు అది మనం రమ్మంటే వచ్చేది కాదు ఆ దేవుడు రప్పించుకుంటుండు వాళ్ళు వస్తారు అందరికి మంచి జరుగుతుంది ఆ మంచి జరగాలని కోరుకుంటున్నాం అంటే ఏర్పాటు కూడా చేస్తారు కానీ ఇది ఇంత జనాలు ఫస్ట్ నుంచే ఇంత అయింది కాబట్టి ఏర్పాటు చేయడానికి ఏంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏర్పాటు చేయడానికి ఇక్కడ గుడి నిర్మాణం కావాలి మరి ఆ రేకులు అవి వేసి ఏర్పాటు కూడా చేసారు వాళ్ళకు అనకూడదు మనం
చేస్తనే ఊరు ఆ ఏర్పాటు కూడా గుడిగడ నిర్మాణం జరిగినాక రేకులు కట్టేసి ఆ లేడీస్ గిట్ట బాత్రూమ్ లెటర్లు అన్ని కూడా ఒకే చేస్తారు ఇంత పుణ్యక్షేత్రం అవుతుందని ఇంత పుణ్యక్షేత్రం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు అసలు ఎర్రారంలో ఒక మడిసి ఆటో రావడానికే కష్టం ఎక్కడ అసమటి దానికి ఇంత పుణ్యక్షేత్రం జరుగుతుందంటే రాష్ట్రం మొత్తం కూడా సినిమా యాక్టర్లు అని ఎంత పెద్ద పెద్ద వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దండాలు పెట్టుకొని ఎంతో వాళ్ళకి మంచి అనేది అనిపిస్తూనే వస్తారు అలా జరుగుతుంది కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామి అందరు భక్తులను అందరినీ కోరికలు తీరుస్తుండు ఎవరు ఒకటి తప్పుడు మాట మాట్లాడినా మంచి మాటలు మాట్లాడినా అందరినీ కూడా వాళ్ళని కాపాడి ఎవరిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఎవరిని కాదనుకుంటుంటేనే ఈ క్షేత్రం పైకొస్తుంది ఎవరిని ఆలోచించి ఆయన కూడా ఎవరిని ఏమనుకుంటా నడిపిస్తుండు కొన్ని రోజుల క్రితం నోటీసు ఇచ్చింది ఆ నోటీసు ఎవరు ఇచ్చారో మరి అది తెలియదు ఆ నోటీసు గురించి ఏందంటే ఇప్పుడు ఆ పండు స్వామి అనే అబ్బాయిని వాళ్ళను కూడా అతను ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడానికి కూడా అన్ని విధాలు కూడా అతను చేసిన తర్వాతనే అయ్యగారులు కూడా చేయాలి అంత చూపెట్టి దేవుణ్ణి ఉన్నాడు ఇన్ని దిక్కుల్లో ఉన్నాడు ఆయన ఇంతమంది దేవుళ్ళు నిలుస్తారు ఎక్కడెక్కడ గుళ్ళల్లో కూడా ఎక్కడ ఈ దేవుడు ఉన్నది కూడా అతను చెప్పిండు ఇక్కడ పుణ్యక్షేత్రం పెద్ద పుణ్యక్షేత్రం అయితే తిరుపతిలాగా నడుస్తుంది అంటే కూడా ఆ అబ్బాయి ఫస్ట్లో చెప్పిండు కాబట్టి అది నడుస్తుంది మరి అసలు అబ్బాయిని మనం పక్క పెట్టడం మంచి పద్ధతి కాదు అతను బోనం ఇక్కడ చల్లాలి అతను బోనం చెల్లినాకనే ఎవరిదైనా చల్లాలని కోరికలు ఉన్నాయి వచ్చే జనాలు కూడా ఎక్కడెక్కడో హైదరాబాద్ అతల నుంచి వచ్చిన జనాలు కూడా మాట్లాడుతున్నారు ఈ టీవీలో కూడా ఆ పండు స్వామిని పక్కకు పెడితే ఒకళ్ళ ఒక మాట ఏమంటారు అంటే కుల భేదం ఎక్కడుంది ఇప్పుడు కుల భేదం ఇవ్వడం కనిపెడుతుండ ఇలా ఏ కులం అనేది ఇవ్వడం కనిపెడుతుండ కనిపెట్టలేదు మంచి చెడు ఒకటే అది చూసుకోవాలి ఆ పండు స్వామి అబ్బాయిని మాత్రం బోనం చల్లాల్సిందే ఎంతమంది ఏది చేసినా పండు స్వామి బోనం చల్లాల్సిందే అది ఎందుకంటే అతనే చూపెట్టిండు అతనే ఆ దేవుణ్ణి తొమ్మిండు అతను తొమ్మింది పశువులు తొమ్మింది కూడా చూడండి ఉన్నది పశువులు అతనే తోమి వాళ్ళ కుటుంబమే తొమ్మింది ఇక్కడ ఎవరు రాలే తోమేటప్పుడు కూడా ఆ దేవుడు చూసినాకనే విగ్రహం ఆ మట్టిల నుంచి ఆ రాళ్ళ నుంచి కనిపించినాకనే విగ్రహాలు కనిపించినాక నమ్మిర్రు అక్కడ అతను చెప్పిన పశువు చెప్పిన మాట ఇప్పుడు ఈ క్షేత్రం ఇంత తిరుపతిలాగా జరుగుతున్న క్షేత్రాన్ని ఇక మనం ఎవరో తీసేసినా పోయేది కాదు నమ్మకం అనేది జనాలకు వచ్చింది రాష్ట్రం నుంచి అందరూ కదిలి వచ్చి దండాలు పెట్టుకుని అందరికీ మంచి జరుగుతుంది దీన్ని ఎవరం కావద్దు అనొద్దు అంత మంచిదే ఆ 2 రూపాయలు అడుక్కునే వాళ్ళని కాదనొద్దు ఆ దేవుడి గురించి వాళ్ళు చెప్పే వాళ్ళని కూడా కాదనొద్దు మనం పోయి చెప్పించుకుని చెప్తారు లేకుండా వాళ్ళు ఎందుకు డబ్బులను దొబ్బుతారు అని మనం ఈ టీవీలో అని చెప్పాల్సిన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది జనాలకు కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పండు స్వామి ఇక్కడ బోనం తప్పనిసరిగా చెల్లాలి అతన్ని గురించే ఈ దేవుడు అనేది నిర్మించింది ఇక్కడ అసలు తొమ్మటమే ఆయన చూపెట్టిందే ఆయన అట్టేటప్పుడు అతన్ని దూరంగా పెట్టడానికి ఎవరి వల్ల కూడా కాదు దేవుడు ఒక పక్క పెడితే దేవుడు పెట్టవను మీ 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 సమస్య లేదు అసలు ఇక్కడ ఇక్కడ కమిటీ ఉంది కమిటీని కూడా ఎవరిని వేసుకుర్రో ఏందో మంచిదే ఒక ఊరోళ్ళు కమిటీ వేసుకోవడం మంచిదే నడిపేయడం మంచిదే కమిటీలో కూడా సరైన వాళ్ళు ఉండాలి కమిటీలో నువ్వు మంచిగా నడవట్లేదు డబ్బులు దొబ్బుతురు అది దొబ్బుతురు అంటుర్రు మనం ఎవరిని చూడలేదు ఆ డబ్బులు దొబ్బేది ఆ డబ్బులు దొబ్బటం అనేది ఎంత వస్తుంది ఏందనేది ఏర్పాటుగా రాయటాలు కానీ పూటలు కానీ మంచిగా ఉండాలి ఎన్ని కోట్లు వచ్చినాయి కూడా లెక్క ఉండాలి గవర్నమెంట్ ఇట్నే చేసుకుని గవర్నమెంట్లో పడితే ఎవడూ ఏం చేయలేడు ఈ గుడి కట్టిందనక గవర్నమెంట్లో పడకుండా చూసుకొని మంచిగా నడపని ఆ కమిటీ వాళ్ళకు కూడా మనం ఇద్దాం చేస్తున్నాం కమిటీ వాళ్ళు కూడా మంచిగా ఉండాలి ఎన్ని చేసినా ఆ పండు స్వామిని మాత్రం ఎవరు కాదనటానికి లేదు 100కి 100 సార్లు చెప్తున్న కమిటీ వాళ్ళు మంచిగా ఉండి ఈ ఊరు వాళ్ళు కూడా కానీ అందరూ ఒకటే ఉండి పండు స్వామి మాత్రం ఇక్కడ బోనం చల్లాలని నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా ఓకే థ్యాంక్ యూ మాది జిల్లా పాలారం అండి అనంతగిరి మండలం సూర్యాపేట జిల్లా పాలారం అండి మాది మేము గత ఇప్పుడు ఆగస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఆగస్ట్ వచ్చిన సంవత్సరం అయితే ఇదే స్వామి వెలిసి ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ దేవుడు వెలిసిన కాడి నుంచి కూడా మాకు సాక్షాత్తు ఆ స్వామి నరసింహస్వామి వైకుంఠ నుంచి రావడం జరిగింది వైకుంఠ వాసుడు ఆయన కూడా అంత సత్యంకాల తండ్రి వైకుంఠ నుంచి వచ్చి సాక్షాత్తు ఇక్కడ ఎర్రవరంలో ఆయన వెలిసి ఎంతో భక్తులని రప్పించుకొని ఇక్కడ సాధ్యమంతవరకు ఆ జనంలో ఉండి కూడా ఇక్కడ గుళ్ళు కట్టి చిన్న చిన్న గుళ్ళు కట్టి ఏర్పాటు చేసినా కానీ ఇంతమంది ఫోటోగా వచ్చి జనం కూడా లక్షల మంది వచ్చి ఆ స్వామికి దర్శించుకొని ఎక్కడి నుంచో మన డిస్ట్రిక్ట్ కరీంనగర్ కానీ ఖమ్మం
మరి నల్గొండ నుంచి కూడా జనం ఎక్కడి నుంచి తండవ తండలుగా వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామివారి మహిమ వల్ల అనుకున్న కోరికలు తెచ్చి నోరు లేని వాళ్ళకి నోరు రావటం, మరి మాట లేని వాళ్ళకి మాట్లాడటం, తర్వాత సంతానాలకి సంతానం ఇవ్వటం, అలాంటి సత్యాలు చూపేబట్టి ఆ స్వామిని ప్రతి ఒక్కరు కూడా వారం వారం కూడా వస్తారు. మేము కూడా పాలార నుంచి వచ్చి ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భజన చేసి స్వామివారి పాటలు ఆ స్వామి తలుచుకుంటేనే ఒళ్ళు గరిపొడిసి మాకెంతో ఇదిగా ఉంది. ఆ స్వామి కోసం మేము అన్నిక్షం పూజ చేసి ఆ స్వామికి ఎల్లవేళ పాటలు పాడుకుంటూ ఇక్కడే ఉంటాం మేము. అయితే ఇక్కడ జరిగే జనాన్ని బట్టి చూస్తే ఇంకా డెవలప్మెంట్గా మరి వాళ్ళు కమిటీ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇక్కడున్న గ్రామస్తులు కూడా మంచి చర్య తీసుకొని దీన్ని ఇంకా ముందు ముందుగా మంచిగా ఫౌండేషన్ మంచిగా కట్టి ఇంకా స్థలం చాలపోయినా ఇంకొక 10 ఎకరాలు ఎక్స్ట్రా కొని కూడా ఇక్కడ జనానికి మంచిగా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి. తుర్కం చాలే హైదరాబాద్ ఇప్పుడు 7వ వారం కెళ్ళి వస్తున్నాం. మాకు మా పిల్లలు బయట ఉంటారు, వాళ్ళు పాస్ కావాలని 6వ వారం గ్యాప్ ఇచ్చి రికార్డు పాస్ అయ్యిందని రిజల్ట్ వచ్చింది. ఇద్దరు పిల్లలు పాస్ అయ్యారు మాకు ఇక్కడ వచ్చినాక. మాకు మేము ఏదైతే మొక్కినాము మా పిల్లలు పాస్ కావాలని అనుకున్నట్టు మా పిల్లలు పాస్ అయ్యారు. ఇప్పుడు దేవునికి కూడా 10,000 రూపాయలు చదివించిపోదామని వచ్చింది. ఏర్పాట్లు అన్ని మంచిగా ఉన్నాయి, మంచిగా ఏర్పాట్లు బాగున్నాయి. బాత్రూములు అయినా మంచిగా స్త్రీలకు మంచిగానే కట్టారు. క్యూ లైన్లు కూడా మంచిగా పద్ధతిగా పోతారు, పబ్లిక్ కూడా ఒత్తుకోకుండా ఎవరు మీద ఎవరు పడిపోకుండా అన్నదానం కార్యక్రమం మంచిగా జరుగుతుంది. మాకైతే మంచిగా జరిగింది దేవుని దయ వల్ల. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రసిద్ధి చెందిన ఈ బాల ఉగ్రనరసింహ స్వామి ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ప్రజలు కూడా ఎక్కువగా రావడం, అదేవిధంగా ఈ బాల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అయితే ఈ బాల ఉగ్రనరసింహ స్వామి గుడి ఎప్పుడు ఈ యొక్క బాల ఉగ్రనరసింహ స్వామిని నిర్మిస్తారు, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా బాల ఉగ్రనరసింహ స్వామి పుణ్యక్షేత్రం దగ్గర ఎలాంటి అన్నదానం కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ లేకపోతే ఎలాంటి ఏర్పాట్లు కూడా చేపడుతున్నారంటూ కూడా మనతో గుడి చైర్మన్ జగన్నాథం గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. చెప్పండి సార్. ఈరోజు శ్రావణ శుక్రవారం వచ్చే భక్తులకు ఎలాంటి పూజలు బాల ఉగ్రనరసింహ? ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మా గ్రామ పెద్దలు కమిటీ వాళ్ళం అంతా రాత్రి కూర్చోవడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామికి 5 గంటల లోపల అభిషేకాలు చేయడం జరిగింది. మేము 4 గంటలకే దర్శనం మొదలుపెట్టాము. ఈరోజు మేము ఒక స్పెషల్గా కొంత పులిహార భోజనంతో పాటు అవి కూడా చేపించడం జరిగింది శుక్రవారం రోజు కాబట్టి. ఈరోజు పెద్దలు కూడా చాలామంది వచ్చారు. ఒక మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశం నుంచే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడే మన ముందున్నారు, దుబాయ్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అట్లా ఒక దుబాయ్ నుంచే కాదు కువైట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు మన దేవస్థానం ఈ దేవస్థానానికి రావడం జరుగుతుంది.
మేము ఇక్కడ మా గ్రామ ప్రజలు కానివ్వండి, మా పెద్దలు కానీ, మా కమిటీ వాళ్ళు కానీ అందరం కూడా ఈ దేవుడు కాడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి భక్తులకి ఇబ్బంది కలగకూడదు అనేది మా ఎర్రవరం గ్రామ ప్రజలు మంచి నమ్మకంతో అందరం ఇక్కడ సేవ చేస్తున్నాం. ఈరోజు శుక్రవారం కాటాన కొంచెం ఇబ్బంది కలుగుద్ది. ఇక్కడ స్వామి కాడ ఒక నిబంధన పెట్టాము, ప్రతి ఎక్కడ నుంచైనా భక్తులు వస్తే ఫ్రీ పార్కింగు, ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం అనేది మా స్వామి విధానం ఇక్కడ. అది మేము అమలు చేస్తున్నాం. మాకు ఫ్రైడే, సాటర్డే, సండే 100,000 మంది వస్తారు. మినిమం 60-70,000 మందిని భోజనాలు చేస్తారు. మేము చెప్పటమే కాదు, మీరు పోయి చూడండి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తాం భోజనం. సాయంత్రం 5-6 ఇంటి దాకా మేము భోజనం వచ్చే ఎంతమంది వస్తే అంతమందికి వండి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా కమిటీ వాళ్ళం. కాకపోతే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భక్తులు 100,000లో వస్తున్నారు, మా ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడే యుద్ధ ప్రాతిపదికమైన 3 షెడ్లు కూడా వేస్తున్నాం, అవి నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల టెంట్లు వేసాము, ఇంకా షెడ్లు కూడా కొన్ని వేయాలి. ప్రజలకి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడికక్కడికి మంచినీళ్ళ వాటర్ పెట్టాము. బాత్రూములు అవన్నీ కూడా మ్యాక్సిమం ఏర్పాటు చేయడం జరిగింది. స్నానాలకి 4 చోట్ల మేము షెల్టర్లు ఏర్పాట్లు చేశాము. భక్తులు రాత్రి వచ్చి ఒక 10 నుంచి 20,000 మంది వచ్చి నిద్ర చేస్తారు ఇక్కడ. వాళ్ళు తెల్లారుజామున 2 కాడ నుంచి స్నానాలు చేస్తారు. ఇక్కడ మేము ఒక 6 బోర్లు వేసాము. 6 మోటార్లు నిత్యం 24 గంటలు ఆకుండా నడుస్తాయి. వచ్చిన భక్తులందరికీ సౌకర్యంగా కలిపించడానికి మా వాళ్ళంతా 100 మంది వాలంటీర్లు ఎక్కడికక్కడికి అందుబాటులో ఉండి భక్తుల సౌకర్యం తెలుసుకొని ఏం కావాలి మీకు, ఏం కావాలని కూడా మా వాళ్ళు అడిగి తెలుసుకోండి. వాళ్ళు అంతా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మేము వచ్చే నెలలో కూడా గుడి మొదలుపెట్టాము. మొన్న 2023 మార్చిలో 10వ తారీఖు శంకుస్థాపన చేశాము. మేము మా గుడి కట్టే స్థపతులు కానీ సిద్ధాంతులు వాళ్ళంతా కూడా కోటప్పకొండ దగ్గర ఉన్నారు. మేము కృష్ణశిల రాయితో దేవాలయం కడదామని మా గ్రామ ప్రజలందరం ముందుకొచ్చాము. వాళ్ళు ఆల్మోస్ట్ గర్భగుడి రాళ్ళు చెక్కడం అయిపోయింది, మేము వస్తామయ్యా అని చెప్పారు. వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మా అందరిమే ఉంది. భక్తులు వచ్చి మా మీనబడుతున్నారు. ఇక్కడ సౌకర్యాలు, గుడి ఎట్లా కట్టాలనేది మాకేం అర్థం కావట్లేదు. మేము చాలా బిజీగా ఉండి కూడా భక్తుల సౌకర్యం చేయడం తప్ప మాకు 2వ పని మేము చేయలేకపోతున్నాం. ఈ బాలా ఉగ్రనరసింహ స్వామి ఒక మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు ఆ స్వామి. ఎవరో ఒక చైర్మన్ చెప్తేనో, ఒక మీడియా వాళ్ళు చెప్తేనో, ఎవరు చెప్తేనో ఇక్కడికి భక్తులు రారు. అక్కడ స్వామి ఉన్నారు, ఆ స్వామి ప్రతి భక్తుడు కోరిక తీరుస్తున్నాడు. ఆ కోరికల మేరకే భక్తులు వచ్చి వాళ్ళు ఆ దేవుని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక చైర్మన్గా ప్రతి భక్తుడికి ఇక్కడ సౌకర్యం కల్పించడానికి నేను రోజుకు 1-18 గంటలు డ్యూటీ చేస్తున్నాను. మా గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, వాళ్ళ సహకారం కూడా నాకు బాగా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు శుక్రవారం వస్తుందంటే సెలవు. మా ఎర్రవరం గ్రామంలో ఒక్కళ్ళు చేరీ పోరు, పొలం పనికి పోరు, వచ్చి దేవాలయంలో ఎవరిని పిలవం. వాళ్ళందరికీ వాళ్ళు ఉదయం 4 గంటల నుంచి ఎవరికి వాళ్ళు ఇళ్లలో శుభ్రం చేసుకొని స్నానాలు చేసి గుడికాడికి వస్తారు. అది ఈ ఎర్రవరంలో ఉన్న ప్రత్యేకత. అది మా అదృష్టంగా మేము భావించి ఆ స్వామి ఈ ఊరు రావటం, మా ప్రజలంతా ఒక్క తాటి మీద నడిచి వచ్చిన భక్తులకు సౌకర్యం కల్పించడం అనేది ఇక్కడ మా ప్రజల అంతా మేము ముందుకు అడిగేస్తున్నాం. మీరు మీ మాతోనే కాదు, ఇక్కడ సౌకర్యాలు కానివ్వండి, భక్తులను కూడా అడిగి తెలుసుకోండి అసలు అక్కడ ఎర్రవరంలో ఏం జరుగుతుంది. కొంతమంది మీడియా వాళ్ళు మా మీద దుష్ప్రచారం కూడా చేస్తున్నారు ఈ మధ్య, అవన్నీ కూడా మీరు ఖండించండి. ఇక్కడ వాస్తవాలు వెలుగులోకి తీసుకెళ్ళండి, మంచిని మంచిని నడిపించండి, చెడు ఉంటే కట్ చేయండి, మా దృష్టికి కూడా తీసుకురండి. నేను దాన్ని నమ్మటే కూడా 24 గంటల్లో నేను దాని మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదైనా సరే మంచి మనసుతో మంచి మార్గం ప్రజల్లో తీసుకెళ్ళండి. అంతకన్నా మీకు నేను చెప్పేది ఏం లేదు. జై బాలా ఉగ్రనరసింహ స్వామికి జై. చెప్పండి సార్. మొన్న ఎండోమెంట్ కూడా దేవాదాయ శాఖ నుంచి ఒక లెటర్ వచ్చింది, మీకేమైనా అభ్యంతరాలు కానీ ఆక్షేపాలు కానీ ఉన్నట్లయితే వచ్చి దేవాదాయ శాఖని కలవమని కూడా ఒక ల్యాగ్ ఇచ్చింది. మీరు ఏమన్నా దేవాదాయ కలిశారా లేకపోతే? కలిశానండి. నేను మా గ్రామ ప్రజలందరం కూడా, ఈ గ్రామంలో 1000 మంది జనాభా ఉన్నారండి, ఓటర్స్ 1100 ఉన్నారు, మేము 800 మంది గ్రామస్తులు అందరం కలిసి సంతకం పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. అయ్యా ఈ దేవాలయం మేము ఎర్రవరం గ్రామం మేము కట్టుకుంటాం, మేమంతా చందాలు వేసుకొని గుడి కట్టుకుంటాం, మా గుడికి మీరు రావద్దు, మేమే మా గుడి మేమే చేసుకుంటాం, వచ్చిన భక్తులకు మేము సౌకర్యం కల్పిస్తాం అయ్యా అని మేము 2 చేతులు ఎత్తి ఆ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది.
మరి వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలియదు. ఈ గుడి అయితే మేము కట్టుకుంటాం, ఈ గుడి మాది, మేము ఎవరు మీకు ఇవ్వం, మా ఎర్రవరం గ్రామ ప్రజలతోనే మీ గుడి కట్టుకుంటాం అని కూడా మేము వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. వాళ్ళకు వినతి పత్రం కూడా ఇచ్చొచ్చాము. మేము అనుకుంటున్నాం ఇప్పుడు మా ఎర్రవరం ప్రజలంతా మన జోలికి ఎవరు రారు, ఆ బాల ఉగ్రనరసింహస్వామి మన ఎందున ఉన్నాడు, మన గుడి మనం అందరం కట్టుకుందాం, వచ్చిన భక్తులందరికీ సౌకర్యంగా సేవ చేద్దాం అనే దాని మీద మేము ముందుకు అడిగేస్తున్నాం. ఈరోజు జూలై 24-22కి స్వామి వెలిసి సంవత్సరం అయింది సార్. గుడి నిర్మాణం ఇంకా ఎన్ని రోజుల్లో చేపడతారు? ఇప్పుడు యాక్చువల్గా అండి, పోయిన సంవత్సరం 2022 ఆగస్టు 22వ తారీఖు స్వామి రావడం జరిగింది. తెలుగు నామాల ప్రకారంగా 10వ తారీఖు వచ్చింది. ఆ రోజు మేము స్వామి కార్యక్రమాలు కొన్ని చేస్తున్నాం. ఆ రోజు కొన్ని పూజలు కూడా ఉన్నాయి స్వామికి, కొన్ని యాగాలు చేయాలట. నిన్ననే పిలిపించాను, అమరావతి పెద్దయ్య గారిలో కూడా పిలిపించాను. ఆ రోజు మాకు శంకుస్థాపన చేసి గుడికి ఎవరైతే పురోహితులు చేశారో వాళ్ళందరినీ కూడా నేను పిలిచి మాట్లాడటం జరిగింది. వచ్చే నెల 10వ తారీఖు ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మా దేవస్థానం నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలంటే మా స్వామి గురించి ఏమైనా. అదే ఇప్పుడు గుడి నిర్మాణం ఎలాంటి రాయితో నిర్మించబోతున్నారు, ఎప్పటికీ పూర్తి చేయబోతున్నారు ఈ యొక్క ఆలయాన్ని? ఇప్పుడు మేము ఈ గుడి కూడా మా గ్రామ ప్రజలందరూ కూర్చొని ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఏదో ఇటుకతో సిమెంట్తో కడదాయనుకున్నాం. మాకు స్వామి దర్శనంలో కూడా చెప్పారు, అయ్యా మీరు సిమెంట్తో ఇటుకతో కడితే ఒక 60-70 సంవత్సరాలు 100 ఏళ్ళకి కూలిపోద్ది, మీరు కృష్ణశిలా రాయితో కట్టండి, అక్కడ యాదగిరిగుట్ట అక్కడ ఏది కట్టాలో యాదాద్రిలో ఆ రాయితో కట్టండి, 800 నుంచి 1000 సంవత్సరాలు ఉంటుంది ఆ గుడి, ఒక చరిత్ర ఉంటుందని చెప్పారు. దానికి మేము గ్రామ పెద్దలంతా కూర్చొని కూడా కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా మేము భరిస్తాము అనే నమ్మకంతో అందరం కూర్చొని మేము ఆ కృష్ణశిలా రాయితో గుడి కట్టడానికి ముందుకొచ్చాము. 2026 నాటికి గుడి పూర్తి చేస్తానని కూడా నేను ఒక చైర్మన్గా ఈ ప్రజానీకానికి ఈ భక్తులకు కూడా తెలియపరుస్తున్నాను. ఇంకా 3 సంవత్సరాలు పట్టుద్ది ఇది. 3 సంవత్సరాలలో సకల సౌకర్యాలు కల్పిస్తాను భక్తులకి, ఎవరూ ఇబ్బంది కలగకుండా. ఇక్కడ దేవాలయమే కాదు, చుట్టుపక్కల కొంత పొలాలు కూడా కొని ఇక్కడ రోజుకి ఒక 25,000 మందిని పడుకోవడానికి వచ్చినా కూడా ఫ్రీ సత్రాలు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే కొన్ని హోటల్ రూములు కూడా కట్టేయడానికి మేము మా దేవస్థానం తరఫున మా గ్రామ ప్రజల అండదండలతో మేము కట్టేయడానికి ముందుకొస్తున్నాను. ఇక్కడ ఒకటే నా కోరిక, భక్తులు ఎవరు ఇబ్బంది కలగకుండా ఉండాలనేది ఈ చైర్మన్ తపన. ఇది తప్పకుండా అమలు చేస్తాను. 2026 కల్లా గుడి కట్టించి యావత్ ప్రపంచానికి ఈ భగవంతుడు అందరికీ వినియోగించేటట్టుగా ఉపయోగపడేటట్టుగా చేస్తానని ఈ భగవంతుడు సాక్షిగా మీ మీడియా వాళ్ళ ముందు గర్వంగా చెప్తున్నాను. నేను గుడి చుట్టూ చాలామంది వాకులు చెప్తున్నారు, ఆ వాకులు నమ్మొద్దు, ఏదైతే బాలగున స్వయంగా వెలిసాడో ఆ స్వామిని దర్శించుకుని మీ యొక్క కోరికను నెరవేర్చుకోమని కూడా మీరు చెప్తున్నారు. చుట్టూ ఉన్న వాకులు చెప్పే వాళ్ళని మీరు ఇంకా ఎందుకు తీలేకపోతున్నారు? ఇప్పుడు నేనైతే ఎప్పుడో పెట్టానండి, స్వామి వచ్చారు చూపించారు, స్వామికి దర్శనం చేసుకోండి, వాకులు అనేది కూడా ఇక నమ్మొద్దని కూడా నేనే చెప్తున్నాను. ఇక్కడ చిలక దోషం అంటున్నారు, వాకులు అంటున్నారు, మాకు తెలియకుండా గుడి చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. నేను యుద్ధ ప్రాతిపదికమైన ఒక 4 రోజుల్లో అవన్నీ లేకుండా చేయడానికి నేను సిద్ధంగా ఒక చైర్మన్గా ఇక్కడ చర్య తీసుకుంటున్నాను. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకునైనా ఈ గుడికాడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ భగవంతుడు భక్తుడు ఎవరికి సంబంధం లేదు, ఆ భగవంతుడితోనే చెప్పుకోండి మీ బాధలు అనేది కూడా నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. మీకు 4 రోజుల్లో ఇలాంటి ఏం గుడికాడ జరగవని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది గుడి చైర్మన్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వాకుల్ని నేను ఎంకరేజ్ చేయను, ఏదైతే స్వయంగా వెలిసిన బాల ఉగ్రనరసింహ స్వామిని వచ్చి భక్తులు దర్శించుకోవాలి, వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా 2026 కల్లా ఈ యొక్క బాల ఉగ్రనరసింహ స్వామిని అత్యంత స్వల్ప రాయితో కూడా ఈ యొక్క బాల ఉగ్రనరసింహ స్వామిని నిర్మిస్తాము. వచ్చే భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సపరేట్గా హోటల్స్ కూడా ఇక్కడ స్టే చేయడానికి హోటల్స్, అదేవిధంగా క్యూ లైన్లో నీటి సదుపాయం, మజ్జిగ సదుపాయం కూడా మరెన్నో సదుపాయాలు ఏర్పాట్లు చేసి బాల ఉగ్రనరసింహ స్వామి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఆకలితో అలమట్లాడకుండా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా మేము ప్రతి భక్తుడికి చేపడతామంటూ కూడా గుడి చైర్మన్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ దినేష్తో హరీష్, ఎర్రవరం దేవస్థానం నుంచి.